వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. యూట్యూబ్ లో నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ రూపంలో పొందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ రివ్యూవింగ్స్. ఫ్రెండ్స్, మనం రెగ్యులర్ గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే వాటికి ప్రిపేర్ అవుతుంటాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయినప్పుడు మనకి సిలబస్ తెలిసినా తెలియకపోయినా కామన్ గా ఉండే సబ్జెక్ట్ ఏంటంటే జనరల్ నాలెడ్జ్. జనరల్ నాలెడ్జ్ కోసం మనం విజేత కాంపిటీషన్స్ అని, విక్రమ్ సిరీస్ అని, అదేవిధంగా హైటెక్ జీకే అని చాలా బుక్స్ అనేవి కొంటుంటాం. వీటిని మనం ట్రావెలింగ్లో ఉన్నప్పుడు తీసుకువెళ్ళాం, ఎందుకంటే వీటి సైజ్ అనేది బాగా పెద్దగా ఉంటుంది, చదవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది ట్రావెలింగ్లో ఉన్నప్పుడు. ఈ విధంగా ట్రావెలింగ్లో చదవడం కోసం మళ్ళీ ఒక చిన్న బుక్ అనేది కొంటుంటాం. ఈ విధంగా మనం కంటిన్యూగా బుక్స్ కొనటం వల్ల మన మనీ అనేది వేస్ట్ అవుతుంది. అలా కాకుండా మనం రెగ్యులర్గా మనతో తీసుకెళ్లే వస్తువు ఏదైనా ఉందంటే అది మొబైల్. ఆ మొబైల్లోనే ఒక మంచి జనరల్ నాలెడ్జ్ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకుంటే మనం ఈ విధంగా బుక్స్ కొనాల్సిన అవసరం లేదు. ఈ వీడియోలో మనం ఒక మంచి జనరల్ నాలెడ్జ్ అప్లికేషన్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ మనకి గూగుల్ ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది. దీనికోసం ముందుగా మీ మొబైల్లోని గూగుల్ ప్లేస్టోర్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి సెర్చ్ బార్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత జీకే ఇన్ తెలుగు అని టైప్ చేయండి. టైప్ చేసే విధంగా అప్లికేషన్స్ వచ్చినాయి కదా, ఇందులో సెకండ్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. అప్లికేషన్ ఓపెన్ చేస్తే దీనికి 4.3 రేటింగ్ ఉంది, 100 మిలియన్ డౌన్లోడ్స్ ఉన్నాయి. 100 మిలియన్ కాదు ఫ్రెండ్స్, 100,000 సారీ. ఇప్పుడు నాకు ఇక్కడ ఇన్స్టాలింగ్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇన్స్టాలింగ్ అనేది జరుగుతుంది. ఈ అప్లికేషన్ సైజ్ కూడా 2.4 MB. ఈ అప్లికేషన్ ఐకాన్ ఈ విధంగా ఎల్లో కలర్లో ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ 2017. దీని రివ్యూస్ కూడా చూద్దాం మనం. ఇప్పుడు దీని రివ్యూస్ చూస్తే అందరూ 5-స్టార్ రేటింగ్ అనేది ఇచ్చారు. ఇక్కడ మనం చూస్తే సూపర్, సూపర్, డిఫరెంట్ క్వశ్చన్స్, గుడ్, గుడ్, ఇంకా ఇలా చాలా చాలా ఆన్సర్స్ అనేవి వచ్చినాయి. గ్రేట్ అని, సూపర్ అని, సార్ థ్యాంక్ యూ అని, ఇలా చాలా చాలా మంచి రివ్యూస్ అనేవి ఉన్నాయి ఈ అప్లికేషన్కి. ఈ అప్లికేషన్ డౌన్లోడ్ అయిందో లేదో చూద్దాం ఇప్పుడు మనం. ఈ అప్లికేషన్ అనేది డౌన్లోడింగ్కి ఎండింగ్ వచ్చేసింది. 80% డౌన్లోడింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ అప్లికేషన్ మనకి యూజ్ చేయడానికి ఇంటర్నెట్ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ అవుతుంది, వెయిట్ చేయండి, చూడండి. ఇప్పుడు ఇన్స్టాలింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఇన్స్టాలింగ్ ఇక్కడ ఓపెన్ అని చూపిస్తుంది కదా. ఇప్పుడు నేను ఇంటర్నెట్ అనేది ఆపేస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, నా వైఫైని ఆపేసాను. చూడండి, ఇప్పుడు నాకు ఇంటర్నెట్ కనెక్షన్ అనేది లేదు. ఇప్పుడు నేను ఈ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే వెల్కమ్ టు జీకే అని వచ్చింది. చూసారా, ఇక్కడ టాపిక్స్, సెకండ్ ఏమో క్విజ్, తర్వాత ఏమో సెల్ఫ్ టెస్ట్. ఇప్పుడు మనం టాపిక్స్ చూద్దాం. టాపిక్స్ చూస్తే మనకి ఎన్ని టాపిక్స్ ఇచ్చారో ఇప్పుడు చూద్దాం. మొత్తం వచ్చి 109 టాపిక్స్ అనేవి ఇచ్చారు. ఇందులో ఫస్ట్ టాపిక్ ఏంటి, భారతదేశం యొక్క చిహ్నాలు. ఇందులో చూస్తే మనం భారతదేశ చిహ్నాలు అని చెప్పి ఏవో జస్ట్ ఆ పక్కన ఇచ్చేయలేదు. వీటికి సంబంధించి ఏ చిహ్నం ఎలా వచ్చింది, మనం భారతీయ జాతీయతం గురించి చూస్తే అది ఎవరు రచించారు, దాన్ని ఎప్పుడు ఆమోదించారు, ఎప్పుడు తొలిసారిగా పాడారు అనేది కంప్లీట్గా ఇచ్చారు, ఎక్కడ ప్రచురించారనేది. ఇంకా చూసుకుంటే ఇంకా చాలా చాలా ఇచ్చారు. జాతీయ భాష హిందీ ఏ ఆర్టికల్ ప్రకారం వచ్చింది, ఎప్పుడు జాతీయ భాషగా ప్రకటించారనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇవి భారతదేశానికి సంబంధించి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా ఇచ్చారు, ఇది సింపుల్గా ఇచ్చేశారు. నెక్స్ట్ తెలంగాణ, తెలంగాణకు సంబంధించి కూడా ఇచ్చారు. మళ్ళీ ఇంకా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మంత్రిమండలి, కేంద్ర మంత్రిమండలి కూడా ఇందులో ఉంది, చూడొచ్చు మనం. ఇంకా తెలంగాణ మంత్రిమండలి కూడా వచ్చింది, ఇందులో చూసుకోవచ్చు మనం. చాలా సింపుల్గా ఉంది ఇది. నృత్యాలు, రాష్ట్రాలు, ఇవి ఏ నృత్యం ఏ రాష్ట్రంలో ఫేమస్, భరతనాట్యం తమిళనాడు, కూచిపూడి ఆంధ్రప్రదేశ్, కథాకళి మోహిని అట్టం కేరళ, ఒడిస్సీ ఒరిస్సా, మణిపురి మణిపురి, కథక్ ఉత్తర భారతదేశం. మనం చూసుకోవచ్చు వీటిని ఎవరెవరు డెవలప్ చేశారు, అంటే ఎవరెవరు వీటిని అభివృద్ధికి ప్రోత్సహించారో కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు బ్యాక్ వచ్చేస్తున్నాను. బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ క్విజ్ అని కనబడుతుంది, చూసారా, క్విజ్ మీద క్లిక్ చేస్తున్నాను. క్విజ్ మీద క్లిక్ చేస్తే మొత్తం 7 టెస్ట్లు ఉన్నాయి. నేను ఇప్పుడు ఫస్ట్ టెస్ట్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసే విధంగా క్వశ్చన్స్ వచ్చినాయి. నేను వీడియో కోసం ఫాస్ట్గా క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేస్తున్నాను, ఆన్సర్లు అనేవి చదవట్లేదు. అప్పుడే 10 క్వశ్చన్స్కి ఆన్సర్ చేశాను, ఆన్సర్స్ అనేవి కంప్లీట్ చేసేస్తున్నాను, వెయిట్ చేయండి. 20 క్వశ్చన్స్ అని ఇచ్చింది, చూసారు ఇక్కడ 20కి 20 క్వశ్చన్స్ ఆన్సర్ చేశాను. ఇప్పుడు సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేస్తే 4 కరెక్ట్ అయినాయి. ఇప్పుడు నేను షో రిజల్ట్ క్లిక్ చేశాను. రిజల్ట్ క్లిక్ చేసిన తర్వాత నేను తప్పు పెట్టింది ఏది తప్పు పెట్టానో దానికి ఒరిజినల్ ఆన్సర్ అనేది గ్రీన్ కలర్లోని, నేను రాంగ్ ఆన్సర్ ఇచ్చిన దాన్ని రెడ్ కలర్లో చూపిస్తుంది. నెక్స్ట్ ఈ విధంగా మొత్తం కంప్లీట్గా అన్ని బిట్లకి చూపిస్తుంది. ఇప్పుడు నేను బ్లాక్ వచ్చేస్తున్నాను. బ్లాక్ వచ్చేసిన తర్వాత ఇంకా 6 టెస్ట్లు ఉన్నాయి. ఇప్పుడు సెల్ఫ్ టెస్ట్, సెల్ఫ్ టెస్ట్ అనే దాని మీద క్లిక్ చేస్తున్నాను.
క్లిక్ చేస్తే ఏదైనా ఒక కాన్సెప్ట్కి సంబంధించి ఇచ్చాడు. ఇప్పుడు నేను ఇక్కడ ఒకదాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన మొదటి తెలుగు వ్యక్తి జవాబు అని దాని మీద క్లిక్ చేస్తున్నాను. అక్కడనే నాగేశ్వరరావు. ఈ విధంగా ఆన్సర్స్ అనేవి వచ్చినాయి. ఇంకా చూసుకుంటే 141 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. ఈ విధంగా మనం జవాబు అనేది ఇవ్వచ్చు సెల్ఫ్ టెస్ట్ ఇచ్చుకుని. సెల్ఫ్ టెస్ట్ అంటే మనకి మనం ఆన్సర్ ఇవ్వాలి. ఒకవేళ ఆన్సర్ తెలియకపోతే దాని మీద క్లిక్ చేస్తే అది ఆన్సర్ ఇచ్చేస్తుంది. ఈ విధంగా ఈ అప్లికేషన్ మనకి యూస్ అవుతుంది. ఈ అప్లికేషన్ మన మొబైల్లో ఉంటే మనం ఎటువంటి జనరల్ నాలెడ్జ్ బుక్ని కొనాల్సిన అవసరం లేదు, ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. ఈ అప్లికేషన్ మనకి చాలా బాగా యూస్ అవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ అన్ని టాపిక్స్ని ఇది కవర్ చేసింది జనరల్ నాలెడ్జ్కి సంబంధించి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి జనరల్ నాలెడ్జ్ అప్లికేషన్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ అప్లికేషన్ లింక్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరు అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో వాచ్ చేసినందుకు. We'll be right back.